Hi friends, today orient cooler ఇది చూద్దాం చాలా బాగుంది అనిపిస్తుంది నేను కొనేటప్పుడు నమ్మలేదు పెద్దగా సీరియస్గా బ్రాండ్ చూశారు కదా కూలర్ సైజు అమెజాన్లో కొన్నాను సైజ్ చూసేటప్పుడు చాలా చిన్నగా ఉంది వాటర్ ది ఇన్లెట్ యాక్చువల్గా ఇది ఐస్ గేట్లు వేసుకోవడానికి లోపల ఉన్నది బ్లోయర్ ఫ్యాన్ రెక్కల ఫ్యాన్ కాదండి బ్లోవర్ ఫ్యాన్ టైప్లో ఉంది స్వింగ్ మోడ్ ఆన్ ఆఫ్ హై మీడియం లో స్పీడ్ కూలర్ ఆన్ ఆఫ్ దీనికి ఒక బెస్ట్ ఫీచర్ ఉందండి పంపు కాదు దీనికి వాటర్ పంప్ కాకుండా జస్ట్ లోపల ఏంటంటే ఫ్యాన్కే ఒక పంక బిగించుందన్నమాట దాంట్లో వాటర్ అయిపోయినా కానీ మీకు ప్రాబ్లం ఏమి రాదు సో ఎలాంటి స్మెల్ రావడం కానీ అలాంటిది కూడా ఏం లేదు ఫస్ట్ డే స్మెల్ కూడా లేదు ఇది అప్ అండ్ డౌన్ అది రెండు అప్ అండ్ డౌన్ ఇది అప్ అండ్ డౌన్ చూసేస్తాం ఇది జస్ట్ మోటప్ ఒకవేళ ఎవరికైనా కావాలంటే ఇన్నర్ పార్ట్స్ కూడా నేను వీడియో తీసి పెడతాను కామెంట్స్లో పెట్టండి ఇది కూలింగ్ మోడ్ ఆన్ ఆఫ్ జస్ట్ ఇది ఒక సింపుల్ స్పాంజ్ టైప్ ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడని నాకు తెలియదు ఒకవేళ వాటర్ లీక్ అయితే ఇందులో ఉపయోగపడుతుందేమో ఇది నాకు అంత ఐడియా లేదు ఇంకా ఉంటే కామెంట్ పెట్టండి అండ్ దీంట్లో ఐస్ గేట్లు వేసుకోవడానికి ప్లస్ వాటర్ పోసుకోవడానికి ఇదే పైప్ పెట్టి పోసుకోవచ్చు లోపల ఇన్ఫ్రారెడ్తో కనెక్ట్ అయ్యి ఉంది మోటర్ బ్లోవర్ మోటర్ మీరు చూడొచ్చు నానా ఒక లైట్ తీసుకురారా చూస్తున్నారు కదా పైప్ కూడా మంచి క్వాలిటీ పైప్ ఇచ్చాడు అండ్ రాడ్స్ కూడా మంచి స్టాండర్డ్ రాడ్స్ ఇచ్చాడు ప్లాస్టిక్ కూడా కొన్ని కూలర్స్ చేసి మనం ఇలా పెట్టుకోగానే లసలసలాడిపోతుంది బట్ ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంది కానీ ఒరిజినల్ ప్లాస్టిక్ ఏం కాదు కానీ పర్లేదు ఒక 2-3 ఇయర్స్ కొట్టుద్ది అండ్ లోపల బ్లోవర్ ఫ్యాన్ అది కొంచెం క్లియర్ కనిపిస్తుంది వాటర్ పంప్తో పని లేదండి ఫ్యాన్ పని చేసిన నాళ్ళు మనకు వాటర్ పంప్ పనిచేస్తుంది ఓకే పక్కన చూద్దాం ఇదిగోండి వాటర్ ఇన్లెట్ ఇది వాటర్ చెక్ చేసుకోవడానికి ఎంత పోసాం ఏంటనేది ఓవరాల్గా అవుటర్ లుక్ ఇది సో ఇక్కడ ఎనపై పెట్టకుండా తుప్పు పట్టకుండా ఇలాంటివి లేకుండా సింపుల్గా పెట్టాడు ఇది ఇలా ఓపెన్ చేసి తీసుకోవడమే వెనకాల కిటికీకి ఎలా మార్చాము చూడండి కరెక్ట్గా కిటికీ హైట్లో పెట్టామన్నమాట ఇది మనకి చక్క చల్లని గాలిని తీసుకుంటుంది వెంటిలేషన్ ఉంటేనే కూలింగ్ వస్తుందండి కానీ కొంచెం నాయిస్ ఎక్కువ ఉంది ఇది ఆన్ చేసి మీకు చూపిస్తాను అదిగోండి ఇలా దోమతార సెట్ చేసి మనం ఇలా పెట్టుకున్నాం సో మీకు ఇది ఆఫ్ చేసి ఉంచాను ఈ స్వింగ్ ఆన్లో ఉంది అప్లో ఉంది మీకు నెక్స్ట్ చూపిస్తాను ఇది ఎంత గాలి వేస్తుందో ఏంటిది అనేది స్వింగ్ ఆన్లో ఉంది ఇది హైలో ఉంది ఇప్పుడు